గుడ్ డే ఫ్రెండ్స్, మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు తెలియచేస్తున్నాం. అలాగే ప్రతి దినము మీ కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే ధ్యానాల ద్వారా దినదినము లైఫ్ చర్చ్ వైజాగ్ ద్వారా మీ ముందు వాక్య ధ్యానాలు ఉంచడానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండనుగాక. ఈరోజు మనము ప్రేమను గురించి జ్ఞాపకం చేసుకోవలసిన రోజు. దేవుని వాక్యం ప్రేమను గురించి చాలా ఆశీర్వాదకరమైన మాటలు కలిగి ఉంది. మన జీవితాల్లో ప్రేమ చాలా విలువైనది. మన జీవిత స్రవంతిలో మనం పడుతున్న కష్టాలు, నష్టాలు, శ్రమల మధ్య మనల్ని నిలవబెట్టేది ప్రేమే. అన్ని కష్టాలు, అన్ని శ్రమలు, అన్ని నష్టాల మధ్య కుటుంబంలోనికి వచ్చి కుటుంబం దగ్గర పొందుకునే ఆదరణ, ప్రేమ, అది వెలకట్టలేనిది. దానికి మనం విలువను ఆపాదించలేము. అంత గొప్ప ప్రేమ మనం పొందుకుంటున్నాం. దేవుని వాక్యంలో ప్రేమను గురించి, ప్రేమ ఆత్మఫలం అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ దట్ నెవర్ గెట్స్ అవుట్ ఆఫ్ సీజన్. ప్రతి సమయంలోనూ ఫలించేది ఆ ఫలము, ఆత్మఫలము ప్రేమ. కనుక ఆ ప్రేమను గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన జీవితాల్లో నిరంతరము ఫలించవలసిన ఫలము ప్రేమ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన స్వరూపములను స్వభావములను కూడా ప్రేమ. కనుక మనము కూడా ప్రేమ కలిగి ఉండవలసిన వారంగా దేవుని వాక్యం మాట్లాడుతోంది. ఆయన ప్రేమ కలిగి నా కొరకు, నీ కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకములోనికి పంపి ఆయనను సిలువలో బలియాగముగా అర్పించిన ప్రేమను చూస్తాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీ కొరకు తన్ను తానుగా అర్పించుకొనిను అనే మాటలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మన కొరకు తన్ను తానుగా అర్పించుకున్న ప్రేమ, అలాంటి ప్రేమ తండ్రి అయిన దేవునిలోనూ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువును ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ఆయన రెండు ఆజ్ఞలు చెప్పారు. ఒకటి, తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించడం. రెండవది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం. ఈ రెండు గొప్ప ఆజ్ఞలు. అన్నిటికంటే మించి ప్రతి క్రైస్తవ విశ్వాసి దేవుని ప్రేమించాలి. అన్నిటికంటే మించి ఆ తరువాత నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఈ రెండు విషయాల్లో మన జీవితాలు స్థిరపరచుకోవాలి. ఈ ప్రేమను గురించి ఆలోచించవలసిన దినాన్ని ఈ రెండు విషయాలు మనం ఆలోచించాలి. దేవునిని ప్రేమించగలుగుతున్నామా? అన్నిటికంటే మించి దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? పేతురును క్రీస్తు ప్రభు అదే అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని. ఈ దినాన్ని ప్రభు నిన్ను ఆ మాట అడిగితే, అన్నిటికంటే మించి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పగలిగే స్థితి నీలో ఉందా? రెండవది, నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించాలి. అందులో నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే మాటలో ఎంత తీవ్రత ఉన్నదో పౌలు వివరించాడు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడినా ప్రేమ లేని వాడవైతే మ్రోగిడి కొంచును, గణగణలాడు, తాళముగా ఉంటావు నువ్వు అన్నాడు. అంటే ప్రేమ లేకుండా నీవు భాషలు మాట్లాడినప్పటికీ అది ధ్వని మాత్రమే. ఇట్ ఈస్ జస్ట్ ఎ సౌండ్. అలాగే ప్రవచించు కృపావరము కలిగి మర్మమంతయు ఎరిగిన జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ, కొండలు పెకలించగలిగిన విశ్వాసం ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడవైతే నీవు వ్యర్థుడు అన్నాడు. ప్రవచనాలు చెప్పినా లేక వివేచన జ్ఞానమున్నా ఇదంతా ఉన్నప్పటికీ ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడు అన్నాడు. అలాగే పేదల పోషణ కొరకు తన ఆస్తంతటిని అప్పగించిన, కాల్చబడుటకు తన శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడైతే ప్రయోజనం లేదన్నాడు. ప్రియులారా, ఇంత తీవ్రమైన రీతిలో పౌలు ప్రేమ యొక్క అవసరత మన జీవితాల్లో వివరించాడు. భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే సౌండే చేస్తున్నావు అన్నాడు. ప్రవచనమంతా చెప్పినా ప్రేమ లేని వాడవైతే నీ వ్యర్థుడు అన్నాడు. పేదల పోషణకు నీ ఆస్తంత ఇచ్చిన, పేదల మేలు కొరకు నీ శరీరం అప్పగించేసిన ప్రేమ లేని వాడవైతే నిష్ప్రయోజనం అన్నాడు. అంత తీవ్రమైన ఆలోచనలతో ప్రేమ యొక్క ఆవశ్యకత, ప్రేమ యొక్క అవసరత మన జీవితాల్లో ఉండాలని పౌలు ఆ మాటల్లో సూచించాడు. ఈ దినాన్ని ఈ మాటలు వింటున్న నీవు మొట్టమొదటిగా దేవునిని అన్నిటికంటే మిన్నగా ప్రేమించగలుగుతున్నావా? రెండవది, నీ పొరుగువాన్ని నీవు ప్రేమించగలుగుతున్నావా?
అలాంటి ఆత్మ ఫలము ఫలించి ఆ ఫలము ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ సీజన్ అవ్వదు. ఇది ఈ రోజుల్లో పండే ఫలం కాదు అని చెప్పగలిగే ఫలం కాదు, అది అది ఎప్పుడూ ఫలించే ఫలము. కనుక అలాంటి ప్రేమను నీవు కలిగి ఇతరులను ప్రేమించి అలాగే దేవుని ప్రేమించి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా దేవునికి మహిమకరంగా నీవు ఉండగలిగేటట్లుగా నీ జీవితాన్ని స్థిరపరచుకో. అలా చేసి దేవుని ఆశీర్వాదం పొందు, ఇతరులకు దేవుని ప్రేమనందించు. దేవుడి మాటలు నీ కొరకు దీవించునుగాక, దేవుని ప్రేమ నిన్ను ఆవరించి ఉండునుగాక. ప్రార్థన చేసుకుందామా. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, నిన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించగలిగే స్థితి మా జీవితాల్లో దయచేయండి. అలాగే మా పొరుగు వారిని, సంఘాల్లో ఉన్నవారిని, సహవాసంలో ఉన్నవారిని, సంఘం బయట ఉన్నవారిని, కుల మత భేదాలు లేకుండా ప్రభువా, జాతి వివక్ష లేకుండా, ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమించగలిగే హృదయాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రేమించి ప్రభువా ఇతరులకు నీ ప్రేమను అందించేవారంగా, తద్వారా నిన్ను మహింపరిచేవారంగా ఉండగలిగే స్థితి మాకు దయచేయమని, మా కుటుంబాల్లో ప్రేమ నుంచుమని, మా సంఘాల్లో ప్రేమ నుంచుమని, ఒకవేళ ప్రేమ లేని స్థితి ఎక్కడ ఉన్నా అక్కడ మా జీవితాలు మేము సరిచేసుకుని ప్రేమ ప్రభువా స్థాపించి మేము ముందుకు సాగగలిగేటట్లుగా సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గ్రేట్ డే.